అపార్థాలు. ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహం ఓ బంధాన్ని సృష్టిస్తుంది. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లల మధ్య ప్రేమ బంధాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఇవన్నీ ఆత్మీయమైనవి. ఎంతో కాలం పటిష్టంగా ఉన్న బంధాల్లోనూ కాలగతిలో మార్పులు వస్తాయి. రక్త సంబంధికుల మధ్య, స్నేహితుల మధ్య ఉండే బాంధవ్యాలు కాలం విసిరే సవాళ్లకు ప్రభావితమవుతాయి. ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరైన మిత్ర భగవానుడు స్నేహం, ఏకాగ్రత, సామరస్యం వంటి ఉత్తమ లక్షణాలతో ప్రకాశించే అధిష్టాన దేవత. ఆయన లక్షణాలు మానవ స్నేహ సంబంధాల్లో ప్రతిఫలించినప్పుడు మన జీవితాలు వెనుగులేనుతాయి. స్నేహబంధం మధురమైనది. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య బంధం బలంగా ఉంటుంది. అవగాహన లోపం వల్ల అటువంటి స్నేహాలు సైతం మసగబారతాయి. కాలం సృష్టించే ఇబ్బందులు కాలం వల్లే సమసిపోతాయని విశ్వసించాలి. వ్యక్తులు ఎంత పెద్దవారైనా ప్రతిరోజు చిన్నతనంలో పాఠశాలకు వెళ్ళినట్లుగా వర్తమానంలో జీవించాలి. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని ఎదుగుతాం. జీవితంలో ప్రతిరోజు కాలం బోధించే పాఠాలు విని జ్ఞానం తెచ్చుకోవాలి. బుద్ధి వికసించగానే అపార్థాల మేని ముసుగులు తొలగిపోయి బాంధవ్యాల కుసుమాలు పరిమళిస్తాయి. భార్యాభర్తల మధ్య ఉండే దీర్ఘకాల స్నేహ బాంధవ్యం బలంగా నిలుస్తుంది. సంతానం వారి బంధానికి గట్టి పునాది వేస్తుంది. పవిత్రమైన పెళ్లి తంతులో ఒక్కటయ్యే వధూవరులు ఒకరికి ఒకరుగా జీవిస్తారు. కష్టసుఖాల్లో సగభాగం పంచుకుంటారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు లేక భార్యాభర్తల మధ్య అపార్థాలు వచ్చినప్పుడు సమస్యల్ని పరిష్కరించడంలో వాద ప్రతివాదాలు సహాయం చేయవు. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకుంటే నష్టమే జరుగుతుంది. ఇద్దరు మళ్ళీ ఒకటయ్యే విధంగా సామరస్య వాతావరణాన్ని సృష్టించుకుని స్నేహభావాన్ని వెల్లడి చేసే అనుకూలమైన మాటలు మాట్లాడుకోవాలి. ఇద్దరు ప్రియమైన వ్యక్తుల మధ్య అనురాగం పెరిగేందుకు వారి వైఖరి చిన్నతనంలో ఎలా ఉండేదో దానికి అనుగుణంగా సాగుతుందంటారు మనస్తత్వ నిపుణులు. బాల్య స్నేహితులతో ఇప్పటికీ సంబంధం ఉన్న వ్యక్తులకు స్నేహం విలువ బాగా తెలుస్తుంది. అటువంటి వారు పెద్ద వయసులో స్నేహితులతో, భాగస్వామితో సఖ్యాన్ని చక్కగా నేర్పుతారని పరిశోధనలు చెబుతున్నాయి. చిన్నతనంలో అభద్రతాభావంతో పెరిగిన వారు బాంధవ్యాల నిర్వహణలో వెనకబడతారని కొందరి మాట. రెండు జీవితాలు కొన్ని అపార్థాల తర్వాత చక్కబడాలంటే ఒకరి పట్ల ఒకరు విమర్శలు చేయటం కాక ప్రేమను వ్యక్తపరుస్తూ మాట్లాడడం అవసరం. కౌరవులు, పాండవుల మధ్య రాజ్యాధికారం కారణంగా వచ్చిన అపార్థాలు తొలగిపోకపోవడంతో అది కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. అర్జునుడికి, శ్రీకృష్ణుడికి మధ్య ఎంతో స్నేహం ఉన్నప్పటికీ గంధర్వరాజు అయిన గయుడు కారణంగా వారి మధ్య తాత్కాలిక విరోధం వచ్చింది. అపార్థాలు తొలగిన తరువాత పూర్వ స్నేహం వైభవంగా కొనసాగింది. అపార్థాలు తొలగించుకోలేనంత పెద్ద విషయాలు కావు. అవగాహనతో వాటిని అధిగమించవచ్చు. కావలసింది తిరిగి స్నేహభావంతో బాంధవ్యాలను నిర్మించుకోవాలనే తీవ్రమైన కోరిక మాత్రమే